కేసులను వెతుక్కుంటూ మీరు వెళ్ళారా, మీ దగ్గరకే కేసులు వచ్చాయా? మా దగ్గరకే వచ్చాయండి. సరే, కేసులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా అడ్వకేట్ గారు ఫస్ట్ వచ్చింది, ఫీజు అడుగుతారు, ఫీజు తీసుకుంటారు, దానికి కావాల్సిన ఏవేవి ఎవిడెన్స్, డాక్యుమెంట్ ఎవిడెన్స్ అవి ఇవి అడుగుతారు. ఇంకా వాళ్ళంతా కూడా కోర్టుకు పోతారు. ఇంకా కట్ట చేతిలో ఉండదు, ఆ కట్ట పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్తో కోర్టులో పోరాటం చేస్తారు. అంతవరకే సాగుతుంది అడ్వకేట్ యొక్క. మళ్ళా దెన్ మళ్ళా వాయిదా వచ్చినప్పుడు మళ్ళీ దానికి ఏదైనా నీడి ఉంటే కన్నా కొద్దిగా డాక్యుమెంటేషన్ అది ఇది మళ్ళా క్లయింట్స్ని పిలిచి మాకు ఇవి కావాలి, ఇవి తీసుకురండి, ఆ డాక్యుమెంటేషన్ తీసుకురండి, ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్ తీసుకురండి అని చెప్పి తెప్పించుకుంటారు. బట్ అది అంతటితో మీకు ఆగలేదు. మీరు క్షేత్రస్థాయిలోకి అంటే ఫీల్డ్కు వెళ్ళారు. మీరు అంటే రైతు ఎందుకు ఫీల్డ్కు వెళ్ళాలి, రైతుల పక్షాన పోరాటం చేయాలి అని మీరు ఎందుకు అనుకున్నారు అంటే, మీరు ఆఫీస్లో కూర్చొని మీకు ఒక కేసు వచ్చింది, కేసుకు ఫీజు వచ్చింది, ఫీజు తీసుకొని ఆ కేసుకు తగ్గ ఆధారాలు సేకరించుకొని నిర్వాసితకు న్యాయం చేయడానికి మీ అడ్వకేట్ యొక్క మీ డ్యూటీ. మీ అంతటితో వదలకుండా రైతుల పక్షాన పోరాటం జరిగి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళ హక్కులు ఏంటివి అని వాళ్ళకు వివరించి వాళ్ళ తరపున పోరాటమే చేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు తరపున ఒక పోరాటం, ఒక ఉద్యమం తీసుకొచ్చారు. ఎందుకు అంతలా స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? అది ఒక ఆలోచించి జరిగింది కాదు, అది ఆర్గానిక్గా అంటారు చూడు, అంటే లైక్ ఇట్ జస్ట్ వెంట్ విత్ ద న్యాచురల్ ఫ్లో. ఆర్గానిక్గా జరిగిన ఇష్యూ అన్నమాట. ఏంటంటే ఫస్ట్, సో నా బ్యాక్గ్రౌండ్, నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లో మాస్టర్స్ చేశాను. యునైటెడ్ స్టేట్స్లో 5 ఇయర్స్, 4.5 ఇయర్స్. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ సాగింది అసలు? నా ప్రైమరీ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో, సెయింట్ యాన్స్ సికింద్రాబాద్, హారెడ్పల్లి. అక్కడ నేను 14 ఇయర్స్ ఉంటిని, ప్లస్ 2 దాకా, ఎల్కేజీ టు ప్లస్ 2. దాని తర్వాత మై అండర్ గ్రాడ్యుయేషన్ ఏమో మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం అండ్ పొలిటికల్ సైన్స్ ఇన్ అట్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ చేశాను. అండ్ మై స్పెషలైజేషన్ వాజ్ ఇన్ టెలివిజన్ జర్నలిజం. యా, సో అండర్ గ్రాడ్యుయేషన్ అక్కడ. దాని తర్వాత మాస్టర్స్ చేయడం కన్నా ఎక్కువ నాకు లా పట్ల చాలా లైకింగ్, ఇంకా పార్షాలిటీ ఉండేది. లా ఎక్కడ చేశారు మీరు? నేను లా ఐఎల్ఎస్ లా కాలేజ్ పూణే. పూణే, పూణే యూనివర్సిటీ చాలా ప్రఖ్యాతమైన ఓల్డ్ లా కాలేజ్ అన్నమాట. ఎంత దూరం వెళ్ళారు హైదరాబాద్లో లేవా లా కాలేజెస్? నాకు హైదరాబాద్లో లా సెట్లో స్టేట్ 21st ర్యాంక్ వచ్చింది. అయినా కానీ నాకు పూణేకే వెళ్ళాలని ఉండే, ఐఎల్ఎస్కే వెళ్ళాలని ఉండే. సో అలా ఐఎల్ఎస్ లా కాలేజ్ పూణేలో 3 సంవత్సరాలు. దెన్ ఇమీడియట్లీ ఐ వెంట్ టు ద యుఎస్ ఫార్ మై ఎల్ఎల్ఎం మాస్టర్స్. అయితే యుఎస్లో మాస్టర్స్ ఇన్ కంపారిటివ్ ఇంటర్నేషనల్ లా అండ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జరిగింది. అయితే అప్పుడు హ్యూమన్ రైట్స్ చదువుకుంటున్నప్పుడు ఎలా అనిపించేదంటే, హ్యూమన్ రైట్స్ చదువుకుంటున్నప్పుడు ఏమన్నా పాసిబుల్ అంటే ఒక, ఎందుకంటే ఆనెస్ట్లీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్కి సంబంధించింది ఎక్కువ జెనీవా, స్విట్జర్లాండ్, ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్న ప్రాంతంలో అండ్ న్యూయార్క్లోనూ ఎక్కువ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ మీద ఫోకస్డ్ ఇది ఉంటుంది. మీరు అంతర్జాతీయ స్థాయిలో సమస్యల మీద కూడా పోరాటాలు చేశారు మేడం? చేశాను. సో ఆ 4 ఇయర్స్ అన్నది నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లోనే చేశాను. ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ లా ఫర్మ్లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లోనే చేశాను. అయితే ఆ హ్యూమన్ రైట్స్ పట్ల ఒక ప్రాక్టికల్ అవగాహన అనేది అక్కడ నుంచే వచ్చింది. సో నేను ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత ఫర్ 3 ఇయర్స్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అయితే ఈ భూసేకరణ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే, ఫస్ట్ కేసులు రాలేవు, ఫస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే కొత్తగా ఇన్ని ఒక్కొక్క ప్రాంతంలో, ప్లేస్లో కొన్ని ఊర్లే హేసిపోతున్నాయి. అంటే కొన్ని వేల ఎకరాలు ఊర్లే మాయమైపోతున్నాయి. మాయమా? మాయం. మల్లన్న సాగర్లోనే 14 విలేజెస్, 14 ఊర్లు, ఇంకా కొన్ని హ్యామ్లెట్స్. సో గివ్ అండ్ టేక్ అరౌండ్ 17 to 18 ఊర్లు మాయమైపోతున్నాయి. సో అది కాళేశ్వరం, మల్లన్న సాగర్ ఒక్క రిజర్వాయర్ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్లో. అయితే ఈ ఇంత మ్యాసివ్ భూసేకరణలో, ఇంత మ్యాసివ్ ల్యాండ్ అక్విజిషన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ కనపడడం స్టార్ట్ అయినాయి. సో ఈ భయంతో ఊరు వాళ్ళు నన్ను పిలిచారు. నేను ఒకసారి 2 సార్లు సోషల్ యాక్టివిస్ట్ బృందంతో వెళ్ళాను, ఒకసారి లాయర్స్ బృందంతో వెళ్ళాను. అయితే అక్కడ మీ హక్కులేంటి, ఎలా జరగాలి, మీరు మీ హక్కులను ఎలా కాపాడగలుగుతారు, ఈ భూసేకరణ జరిగిన తర్వాత మీ జీవితాలు నాశనం కాకుండా, నష్టపోకుండా మీరు మీ లైవ్లీహుడ్, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 కింద
లైఫే కాదు. అంటే నేను ఇట్లా బ్రీత్ చేస్తుండాలి, లేకపోతే గాలి పీల్చుకుంటాలి, చనిపోవద కూడదు అనడమే కాకుండా లైవ్లీహుడ్, నేను ఎలా ఉంటాను, ఎలా జీవిస్తాను, ఎలా సంపాదిస్తాను, నా ఫ్యామిలీని ఎలా చూసుకుంటాను, అదంతా ముఖ్యం. సో జీవనాధారం కూడా మన హక్కే, ఫండమెంటల్ రైట్ అండర్ ద కాన్స్టిట్యూషన్. ఆ జీవనాధారం కోల్పోతున్న వాళ్ళు కొన్ని వేల సంఖ్యల్లో ఉన్నారు ఇప్పుడు. సో ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తున్నప్పుడు మెల్లమెల్లంగా కేసులు వచ్చుడు స్టార్ట్ అయ్యాయి. సో క్షేత్రస్థాయికి మనము కేసులు వేసే ముందెళ్ళాము, కేసులు వేసే క్రమంలో వెళ్ళాము, కేసులు వేసిన తర్వాత కూడా చాలా వెళ్ళాను. సో నేను అనుకుంటా, నేను ఈ మూడేళ్లలో తెలంగాణ చూసినంత నా జీవితంలో ఎప్పుడు చూడలేదండి. నేను అంటే పాత నిజామాబాద్, ఇప్పుడు కామారెడ్డికి చెందిన వాస్తవ్యురాల్ని. సో ఎక్కువ నిజామాబాద్, కామారెడ్డి అండ్ హైదరాబాద్ హాలిడేస్, హీటింగ్ ఫ్యామిలీ అంతే. మీరు మెదక్ జిల్లా వాసులు అంటారు? మెదక్ కూతవేటు దూరంలో అంటారు కదా, అదే మా నాకు మా ఊరికి మెదక్కి 10 మినిట్స్. కామారెడ్డినా? ఇప్పుడైతే కామారెడ్డి. కామారెడ్డి ఏ గ్రామము? నాగిరెడ్డిపేట. నాన్నగారి పేరు? నాన్నగారి పేరు నరసింహారెడ్డి. అమ్మగారు? అమ్మగారు ఇందిరారెడ్డి. ఇందిరారెడ్డి. ఎంతమంది సంతానం మీరు? నేను ఒక్కదాన్నే. ఓ, అందుకే మిమ్మల్ని ఒక ఫైర్ బ్రాండ్ కావాలి, చిన్నప్పటి నుంచి బాగా పెంచినట్టున్నారు. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు ఫార్మర్ అండి, రైతు ఫస్ట్ నుంచి. అంటే ఆయన చాలా చదువుకున్నాడు, ఓయు ఆర్ట్స్ కాలేజ్ మాస్టర్స్ ఇన్ సోషియాలజీ, కానీ రైతే. అప్పట్లోనే ఆయన చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని అనుకున్నారు, ఒకరికే చాలు అనుకున్నా. ఓకే, అయితే బాగా సాగింది అక్కడ నుంచి మీ ప్రస్థానం స్టార్ట్ అయింది. సో ఈ ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్ ఆ ఊర్లకు, ఆ భూసేకరణ జరిగే ఊర్లకు వెళ్ళడం వలన నేను తెలంగాణను చూశాను. అంటే ఏ ఊర్లలో, అంటే మనకు సిటీ కనిపిస్తుంది కానీ సిటీలో ఏం ప్రాబ్లమ్స్ లేవండి. ఇక్కడ అడపాదడప రోడ్లు, యాక్సిడెంట్స్, రోడ్లు బాగోలేవు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్, లేకపోతే ఏదో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూసి, ఆ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చూసే వరకు కొంచెం షాక్ వాల్యూ ఎక్కువ అనిపించేది. ఎందుకంటే నేను యుఎస్లో ఉన్నప్పుడు కూడా మై యాక్టివిటీ వాజ్ ఇన్ ఇంటర్నేషనల్ అసైలం, అంటే గవర్నమెంటల్ పర్సెక్యూషన్, గవర్నమెంట్స్ ఎంబట పడితే ఆ దేశం వదిలేసి పారిపోయి ఇంకో దేశంలో చరణం తీసుకునే వాళ్ళతో నేను డీల్ చేసేదాన్ని. సో అక్కడ కూడా ఈ భయం, ఈ భయాందోళన అండ్ లైఫ్ థ్రెట్ చాలా ఉండేది. సో ఇక్కడ లైఫ్ థ్రెట్ నాకు కాదు, క్లయింట్స్కి. ఓకే, సో ఇక్కడ అటువంటి సీరియస్నెస్ కనిపించింది. ఎందుకంటే రాత్రికి రాత్రే ఊర్లు, ప్రజలు భయాందోళనలకు గురి కావడము, ఇంకా బలవంతపు భూసేకరణలో ఎన్నో ఏమంటారు, ఎన్నో ప్రొసీజర్స్ చేయడం, వాళ్ళు ఎలా బలవంతం పెట్టాలనో, లేకపోతే ఎలా తొందరగా భూమిని సేకరించాలనో, అక్రమంగా అయినా సరే. సో ఇదంతా జరగడం ఎక్కువైంది. సో దాంతో కేసెస్ ఎక్కువైనాయి. సింగరేణి బొగ్గు గనులైనా, ఆ కోల్ బెల్ట్ ఏరియా అయినా, లేకపోతే కాళేశ్వరం మొత్తం, గోలివాడ దాకా, పెద్దపల్లి గోలివాడ దాకా, సుందిల్లా పంప్ హౌస్, అన్నారం, అల్లన్న సాగర్, మహబూబ్ నగర్లో పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలో దిండి, అల్లన్న సాగర్ పార్ట్ అండ్ పార్సలే మన రంగనాయక సాగర్, గంధమల్ల. సో ఇవన్నీ తిరగడం జరిగింది. నాకు ఇరిగేషన్తో ఎక్కువ అటాచ్మెంట్ లేకపోతే ఎక్కువ నాలెడ్జ్ లేకున్నా కానీ ఆ చదవడంతో, ఆ ఫోర్స్డ్ రీసెర్చ్ అంటారు చూడండి, మనం ఆ ప్రాబ్లంలో ఉన్నాం కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం జరిగింది. సో అప్పుడు అసలు ఈ ప్రాజెక్ట్ అవసరమా, ఇంత పెద్ద ఎత్తున అవసరమా, ఇన్ని ఊర్లు అవసరమా, అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంత ఇన్సిస్టెన్స్, ఇంత బలవంతం ఎందుకు, ఆ క్వశ్చన్స్ వచ్చి స్టార్ట్ అయినాయి. ఆ క్వశ్చన్స్ కొంటే ఇక తవ్వుతూ పోతే ఇంకా వస్తుంది అంటారు చూడు, అలా జరిగింది లాస్ట్ 3 ఇయర్స్. ఓకే మేడం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.